హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు హనీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ముందుగా మీ అందరికి హ్యాపీ దసరా చెప్పు హనీ. హ్యాపీ దసరా. రాఖీ బంధన్, రక్షాబంధన్ కాదు, విజయదశమి శుభాకాంక్షలు అందరికి. అందరు హ్యాపీగా, అందరు మంచిగా ఉండాలని, ఆ తర్వాత అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఇప్పుడు అయితే మేమైతే దసరా పండుగ స్టార్ట్ చేసిస్తున్నాం చూడండి. ఫస్ట్ అయితే బండ్లకైతే అన్ని బొట్టు పెట్టేస్తున్నాం చెప్పి చూడండి. ఇక చెల్లె అయితే అన్ని బండ్లకైతే బొట్టు పెట్టేస్తుంది లైన్గా. మమ్మీ నువ్వు కుంకుమ పెట్టుకుంటూ పోనా, పిన్న ఏమో చేస్తూ ఉంటే. మా హానికి చాలా ఇష్టం కదా, ఇట్లా కుంకుమ పెట్టేసి అన్ని బండ్లకు టక్క టక్క ఏదో ఒకటి పెట్టు, ఫస్ట్ ఫస్ట్ తీసుకొని పెట్టేసి అన్ని బండ్లకైతే చెల్లె బొట్టు పెట్టేసింది. ఇదిగోండి దండలు కూడా కట్టేస్తున్నాడు తమ్ముడు. డోర్లకు కూడా దండలు కట్టేసారు, బంతి పూలు కట్టేసిండ్రు. అలాగే గేట్కి కూడా, అవును గేట్లకు కూడా కట్టేసారు. అదిగోండి డాడీ ఇటు సైడ్ కూడా కట్టేస్తున్నారు అన్నిటికీ. ఏమైంది? అయిపోయింది వచ్చి టీ గంధం పెట్టుడు. ఈ రోజంతా పెట్టుకుంటుంటావా? ఏడా పైకాన్ని పెట్టు. సరిపోలేదా ఇంకా గంధం? ఇంతే పట్టుకొచ్చినావా? బండ్లకు కూడా దండలు కట్టుడు అయిపోయింది. బంటే దాన్ని నిలిచోపో, నువ్వు కట్టావా నానా? అచ్చి దగ్గొస్తుంది బంటకి. ఓకే ఇక కొబ్బరికాయలు కొట్టేసేయండి డాడీ. ఇంకా కాలేదా? నువ్వు ఇంకా ఎంతసేపు పెడతావు? రోజంతా పెట్టుకుంటూనే ఉంటావు. ఏంది నాడు తొందర కానీ? అవును సూపర్ హీరోస్ మస్తు ఉన్నావు డాడీ, సూపర్ ఉన్నావు, మంచిగా ఉన్నావు, సూపర్ ఉన్నావు. మా గొర్రెను ఏమైతుంది, గొర్రె ఇటు కట్టేసారు. అదిగోండి అయిపోయింది దానే. వేడి వేసినాడు ఇంకెంతసేపు అంటున్నాడు. ముందే ఇప్పటికి చాలా కోపం వస్తుంది మా అన్నిటికి. తిప్పంటే ఇటు దూరం నిల్చొని ఇట్లా తిప్పకనట. అగరబత్తి తిప్పు. ఏయ్ కొబ్బరికాయ తిప్పినాక కొట్టు ఆగునా? అది పెట్టేసేయండి, అన్నిటికి పెట్టేసేయండి. అగరబత్తిలు పెట్టేసేయండి. అబ్బా కుట్టితోని, అబ్బో ఇక కుట్టితోని కొబ్బరికాయ కుట్టితే అయినట్టే. నడవండి, పెట్టేస్తాడు డాడీకి. డాడీ అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు. వాటర్ కిందనే పడేయాలా? ఆహా అక్క ఇస్రాయల్ ఒకటి వెనుకకి, కుట్టి కూడా ఒకటి ఇవ్వండి. కుట్టి కొడుతుందట. కుట్టితోనే నెక్స్ట్ ఫస్ట్ ఇది మెల్లది, మళ్ళీ జారుతుంది మరి మెల్ల. ఓకే మెల్ల పెట్టేసి. ఓకే మెల్లాబో బండ్లు బయట పెట్టేస్తున్నాడు తమ్ముడు అయితే. ఏమైంది హైట్ పెద్ద ఉందా వెనకాల? తొక్కిందా? బాయ్ బంటి కుట్టి, బాయ్ కుట్టి బంటి, మెల్లగరా, బాయ్ పట్టుకోండి, బాయ్ పడుతున్నారు. కొట్టండి గుమ్మడికాయ ఇంటి ముందు, అక్కడ కొంచెం పసుపు కుంకుమ చల్లతే ఏమో నని. కొట్టండి కొట్టండి కొట్టండి. ఓకే కొట్టేసండి. గట్టి పట్టు, వదిలిపెట్టకండి బంది పట్టు. అరే వదిలిపెట్టకండి, పట్టుకునే కొట్టండి. డాడీ ఫస్ట్ తిప్పవా? ఇట్లా మూడు చుట్లు తిప్పినావా? కొట్ట, అట్లా పట్టుకునే కొట్టాలి. నువ్వు వదిలిపెట్టేసినావు. ఓకే ఓకే అటొకటి ఇటొకటి పసుపు కుంకుమ చల్లని డాడీ. ఆగు పెట్టే ఛానల్స్ ఫస్ట్ ఉప్ప వేసి. ఓకే అమ్మా ఓకే ఓకే అయిపోయింది. ఇక ఎక్కుపోండి ఎక్కుపోండి, మామ బైక్ ఎక్కుపోండి. ఏ ఉరుకు వెళ్ళా స్టార్ట్ అయినాక అన్నట్టు ఒక్కటేసారి ఉరుకొచ్చారు మామ బండానే ముగ్గురికి. ఓకే అగమాగం చేయకండి, ఫోటో తీసిట్టు చూడండి. స్మైల్ కదండి, మెల్లగా మెల్లగా నీరా. నిమ్మకాయ కరెక్ట్ లేదు రా, వంకర ఉంది వంకర ఉంది వంకర ఉంది, నిమ్మకాయ వంకర ఉంది. మెల్లగా తీరావు నిమ్మకాయ దగ్గర, నిమ్మకాయ దగ్గర మెల్లది. ఓకే మెల్ల ముందు చూడండి, బాయ్ మెల్లగా, బాయ్ బాయ్ అమ్మయ్యా. మెల్లగా తీసుకుపోరా, ఎందుకంత గుంజుతున్న దాన్ని ఆగమాగం చేయకు రాగుర్రు. ఇటు కుంకుమ దానికి ఊరి దగ్గర పోతుందా? మెల్లగరా మెల్లగా రాగం చేయకురా. వాడు ఒక్కడే పట్టుకున్నాడు కదా, నువ్వు కూడా వెళ్ళు కదా.
భయపడుతుంది. పండి పట్టుకోపండి నువ్వు పాప ఇద్దరు. పిచ్చుకోరే. సరే రండి తీసుకోపండి తీసుకోపండి అటువండి జరగండి అని అని అటు నిల్చోపండి. అటు తాత కట్ సైడ్ పక్క కుట్టి అటు నిల్చోపో పో కుట్టి భయపడదు ఏం కాదు పండి పట్టుకోండి. దీపం వెలిగించినా ఓకే. ఇంకా దానికి జర్తి పియ్యాలి. ఇప్పుడు జర్తి ఇప్పియాలి. జర్తి జర్తి ఇయ్యాలి. ఆగండి మంచిగా మొక్కుకో అమ్మ మొక్కుకో. ఏ మొక్కు ఒక 15 మినిట్స్ దాకా సతాయించింది. లాస్ట్ కొబ్బరికాయ కొట్టి తెల్ల ఎప్పుడైతే నీళ్ళు పోసిందో దాని తర్వాత మూల సైడ్ వెళ్ళేసి జర్తి తీసుకుని చూడండి. తీసుకుంటుంది అక్క తీసుకుంది అమ్మయ్య లాస్ట్కి తీసేసుకుంది. మీరు అన్నాడు చేసేయండి ఇక రండి తీసేసుకుంది. జర్తి అయితే తీసుకుంది అటు చేసి చిట్టి పోసినాకనే తీసుకుంది. చిట్టి నిజమే చిట్టి నువ్వు పోసినాకనే తీసుకుంటుంది రా. నీళ్ళు నువ్వు పోయాలి అయితే ప్రతిసారి ఏది మొక్కున్నా నువ్వు మొక్కుకో. అసలు నువ్వు మొక్కుకున్నావు కదా దుర్గమాత కానీ మరి దుర్గమ్మక నువ్వు మొక్కుకున్నావు అందుకే నువ్వు మొక్కుతలేవు అందుకే కదా ఇది చేస్తలేదు. ఇప్పుడు నువ్వు వచ్చి నీళ్ళు వేగానే తీసుకుందా జర్ ఇప్పుడు బాబు ఒక్కడే తింటాడు ఏమన్నా ఇక్కడ అయితే కోసే వాళ్ళని పిలిపించుకున్నాము. ఇంట్లో ఎవరు కోసేటోళ్ళు లేరు. డాడీకి డాడీ కోయడట ఇంక అందుకే కోయడానికి అయితే తీసుకొచ్చినాము. అదే కోసేస్తున్నారు తను ఫాస్ట్ ఫాస్ట్గా. తాత కలుస్తున్నాడా మెగాస్టారా కోసేస్తున్నారు పైసెస్ అన్నీ అయితే మొక్కలని అయితే. తమ్ముడు తలకాయ కలుస్తున్నాడు. కాలురా కాళ్ళ దగ్గరనే అరే గంట తక్కువ కట్టెలు పెడితే ఏ కాలంకి అయితే ఇంకెక్కువ పెట్టారు కట్టెలు. ఇప్పట్లాగా మంచిగా మంట ఎక్కువ పెట్టి అయితేనే తొందర అయితే. మమ్మీ తమ్ మామకి తెచ్చిపో మమ్మీ కట్టెలు అవి ఎక్కువ పెట్టినాను అయితే మంట ఎక్కువ వస్తే మంట ఎక్కువ తొందర అవుతుంది. తొందర మా వారు కూర్చొని చూస్తున్నారు. ఏమైంది నువ్వేంది స్నానం చేస్తే ఏమి ఉంటావా అంతేనా? అయ్యో అది అడగాలి కదా నువ్వు. అది కదా నీ క్లీనింగ్ అది కదా అయినా నువ్వు అది క్లీన్ చేస్తావు కదా నువ్వు అంటావు కదా. బయట అయితే మొత్తం కటింగ్ అవుతుంది. మేమైతే తొందర చేసేస్తున్నాం ఇంకా చెల్లెళ్ళం వచ్చి. ఇంకా కవిత వాళ్ళు రారు. సత్త వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా కవిత వాళ్ళు కూడా అక్కడ పోసుకుంటున్నారంట. కవిత వాళ్ళు చెల్ల వాళ్ళు రారంట. ఇంకున్నది మేము ఇంకా మేము కూడా ఇవాళ పండగ పెద్ద చిన్న అందరికంటే పెద్ద అందరికంటే చిన్న ఉన్నాం చిన్న ఉన్నాం మధ్యలో ఉన్నాం ఇద్దరు వెళ్ళిపోయారు. మామ ఉన్నాడు తర్వాత ఏమో మత్త అంటే వాళ్ళ దగ్గరనే ఉంటారు కాబట్టి అప్పుడే వచ్చి అప్పుడే పోతాను నేను. మనం దూరం ఉంటాం కాబట్టి రెండు రోజులు ఉంటాం అంతేనా? ఇంక ఇక్కడ నేనైతే ఎంతసేపు రొట్టెలు చేసేసిన కదా ఇవ్వండి. ఇక్కడైతే కర్రీ వండేస్తున్నా మటన్ కర్రీ. ఇక వండేసేమో బగర్ రైస్ వేసేస్తున్నా అక్కడ. నేనేమో మటన్ కర్రీ వండేస్తున్నా. బయట సొలై అవుతుంది. సొలై అంటే తెలుసు కదా నల్ల ఫేమస్ తెలుసు ఆకేది ఆకు ఇక్కడైతే మటన్ కర్రీ అయిపోతుంది. మటన్ కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇంకా అన్నీ వేసేసిన కారం పొడి వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేయడమే చేసేస్తున్నా. ఇలా పిల్లల పిల్లల కోసం అయితే బ్రెయిన్ ఫ్రై చేసేస్తే ఇంకా వంటలు అయిపోయి తినేస్తాను. కవిత మేము తిన్న తర్వాత కవిత వాళ్ళ కూడా అక్కడ వంటలు అయితే నిట వాళ్ళు తిన్న తర్వాత ఇక్కడికి వస్తారు. ఇంకా చెల్లె వాళ్ళు అయితే మనం అక్కడికి వెళ్తాం కదా ఇక్కడ సొలై కూడా అయిపోయింది. ఇదిగోండి కలిపిస్తున్నారు అలా లడ్డేస్ అయితే కలుపుడాడి పట్టుకొని కలుపునా గట్టిగా మంచిగా చేయబెట్టి తమ్ముడును నాన్న ఇద్దరు కలిసి అయితే మంచి పీసెస్ అయితే ఉడికిపోయినాయి. కలుపు మూత పెట్టేసే చిట్టిగాడు. ఇంక ఇక్కడ మా వారు అయితే ఖారీబొట్టి వేస్తున్నారు. పసుపు ఉన్న ఉప్పు వేసి వేసి చాలు చాలు మళ్ళీ సమయం అవుతుంది చాలు. ఒకళ్ళ తర్వాత తీసుకున్నా కొంచెం వేస్తాం చాలు. ఇక్కడ ఖారీబొట్టి కూడా అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడైతే నేను ఇది లివర్ లివర్ వేయించుకున్న పొయ్యి మీద అయితే మా వారు వేయించిచ్చారు. అయిన మా వారు వేయించిచ్చారు. లివర్ని మంచిగా వేయించుకొని ఉప్పు వేసుకొని తింటున్నా. చాలా బాగుంటుంది టేస్ట్ మంచిగా ఉంటుంది. తింటా చెట్టి ఏమైంది నాకు ఏమైంది తినేసే నాది కూడా తింటావా నువ్వు దాని తిందా నేను ఒక్కదాన్ని తింటావా బావకి ఏమా నాకు ఒక్కదానికి వేయించిచ్చాడు నాకే తిన్న వాళ్ళకి ఇయో తీసుకో అయ్యో అయ్యో అడిది 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 ఏమైంది ఏమంటుంది
చాలా ఇష్టం. వంటలు అయితే అయిపోయినాయి ఇక్కడ అయితే. కవిత రాలేదు కానీ మా మమ్మీ అయితే వచ్చారు మమ్మల్ని తీసుకుపోవడానికి. తినేసుకోవాలి మా మీద అవుతున్నారు వాళ్ళు కదా తాగేది అల్లుళ్ళు కాదు. అయితే రెడీ అయినాయి ఇది సొలై పెట్టేస్తాం. ఇది సొలై చేసినాము తర్వాత మటన్ కర్రీ ఇక్కడ ఏమో హరిగొట్టి తర్వాత బగర్ రైస్ చపాతీ ఇక్కడైతే ఇంకా పన్నీర్ కర్రీ తిన్నాను. పన్నీర్ కర్రీ సరే బయటకు తీసి ఇదేమో పన్నీర్ కర్రీ అమ్మ వాళ్ళకు అమ్మ ఉంది చెల్లె తినరు వాళ్ళ అమ్మ చెల్లె కవిత ముగ్గురు తినరు వాళ్ళకు పన్నీర్ కర్రీ అటు కాకుండా ఒకళ్ళకు ఒక అమ్మ చెల్లె కోసం ఏమో పన్నీర్ కర్రీ తీసుకొచ్చారు. సరే మీకు కూడా తీసుకున్నాను ఓకేనా సూపర్ ఇక్కడైతే తినేస్తున్నాం ఇక ఇందులో చూడండి అంటే ఏం తాగుతున్నా ఏంటది నాకు లేదా ఇచ్చే హని టేస్ట్ ఉప్పు కారం ఉప్పు ఉప్పు కారం అట ఉప్పు అది ఉప్పు ఎట్లుంది అన్ని అది హరిగొట్టి పప్ప వండిండు అది అమ్మ వండిండు కర్రీ నేను వండిన అన్నం చిట్టిపిండి వండింది ఒక్కొక్కరు చిట్టిపిండి వేసిన ఒక్కొక్కరు ఏమైంది బండి హనీ తింటది కానీ పన్నీర్ బిర్యానీ అనిపించింది. ఇంత చిన్న పిల్లని నేను అప్పుడే ఫస్ట్ మమ్మీ ఇవి అమ్మమ్మ వాళ్ళు తినరు కాబట్టి నువ్వు అంతా తిన క్యారెట్ క్యారెట్ మామ ఫ్యాన్ అట్ అవుతండి నాన్న ఇక్కడ తినేస్తున్నారు ఇదిగోండి అందరైతే వస్తున్నా ఇక కొంచెం జ్వరం తక్కువ ఉంది కానీ ఇంకా పడుకుంది నైట్ నిద్ర లేదు కుట్టికి కుట్టి పడుకొని ఉంది అమ్మ వాళ్ళు చెల్లె వాళ్ళు బండి కుషి అందరేమో చక్కవిత వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు మరదొచ్చురుగా తీసుకెళ్తున్నారు అనమాట. సరే చెల్ల పన్నీర్ కర్రీ తోడు తింటున్నారు అన్న మా అక్క ఒకటి సొలాయ్ ఒకటి కారీబోటి ఇంకొకటి ఫ్రై ఇంకా బేజా ఫ్రై ఆల్ మిక్సప్ అక్క అయిపోయిందా క్లీన్ చేసేసినావా అటు ఆనియన్ ఇంకా నిమ్మకాయ అద్దయ్యా అదొకటి తక్కువైనట్టుంది. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు వెళ్ళారు కదా కవిత వాళ్ళ ఇంటికి ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా కుట్టి ఉన్న ఇటు రండి అంతేనా అయ్యో మీరు అక్కడ అయితే మీరు దాన్ని వచ్చేసండి స్కూటీ మీద మేము దీని మీద వచ్చేస్తాం ఓకేనా నడువురు మీరు రండి మేము వస్తాం వచ్చేసినాం చెల్లె వాళ్ళ ఇంటికి పా నాన్న పా వస్తున్నా పా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినామా పడుకున్నాడు బెడ్లో పడుకోబెట్టేసి ఇంక ఇక్కడ చెల్ల వాళ్ళ ఇంటికి అయితే వచ్చినామన్నమాట. రమ్మని ఒకటే కాల్స్ మేము రాము ఇప్పుడే తిన్నామన్నా కానీ కాల్ మీద కాల్ చేస్తున్నారు మామయ్య అత్తమ్మ ఇంకా మా మరది వచ్చేసి ఇంకా వచ్చినాము వచ్చి కాసేపట్లో కూర్చొని వెళ్ళినామన్నమాట. బండి అయితే పడుకున్నాడు ఇంకా నాన్న అమ్మ ఫస్టే వచ్చారు కదా నా అమ్మ అయితే ఇక పడుకుంది నడుము నొప్పి ఉందని చెప్పేసి ఇక మేము రాగానే లేచింది. ఇంకా నాన్న అయితే బ్యాక్ సైడ్ వాళ్ళు మామయ్య వాళ్ళందరూ సిట్టింగ్లో ఉన్నారు అక్కడ కాసేపు ఉండేసి ఇంకా మేము ఇక్కడ మహిషాసురుణ్ణి కాలుస్తారనంటే జమ్మిగద్దె దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట అందరం కలిసి. చెల్లె వాళ్ళు కారులో వచ్చేసిండ్రు ముందే అమ్మ చెల్లె తర్వాత నాన్న వాళ్ళందరూ కలిసి మేమేమో బైక్స్ పైన వచ్చినాము. మహిషాసురుణ్ణి ఇక్కడ కలుస్తారు దుర్గామాతతో అంటే ఇంకా చూడండి వెనకాలేమో కవిత వాళ్ళ ఆడబిడ్డ ఉన్న అన్నయ్య అన్నమాట ఇక్కడ మహిషాసురుణ్ణి అయితే కాలుస్తున్నారు. నేను ఫస్ట్ టైం ఎన్ని సంవత్సరాలు ఉంటున్నా కానీ పుట్టినప్పటి నుంచి జగిత్యాలలో
ఎప్పుడు రాలేదండి చూడడానికి, ఫస్ట్ టైం అనమాట మహిషాసురుని చూడడానికి. అందరు అంటూ ఉంటారు జమ్మి గద్ద దగ్గర కాలుస్తారు మహిషాసురుని అది ఇది అని చెప్పేసి. జమ్మియాకు కూడా ఇక్కడే తీసుకుంటారు అనమాట, జమ్మియాకు అంటే బంగారంతో సమానం కదా. ఇంక ఇక్కడ తీసుకోవడానికి వస్తారనమాట జమ్మాకును, అలాగే మహిషాసురుని కలవడానికి. అట్లా 3:30 స్టార్ట్ చేస్తారు, 5-6 వరకు కాలుస్తూనే ఉంటారనమాట. మహిషాసురుడిని లోపల ఏమంటారు బాంబులు పెట్టేసి కాలుస్తారు. ఇంకా చూస్తున్నాం బంటికి అసలు కనిపిస్తలేదు, వాళ్ళ నాన్నని ఎత్తుకోమంటే ఎత్తుకొని ఉన్నాడు చూడండి. కవిత వాళ్ళు ఏంటంటే మమ్మీ వచ్చే మూమెంట్ అని మమ్మీకి చాలా జ్వరం వచ్చింది, ఇంకా కవిత వాళ్ళు మమ్మీని అక్కడ డ్రాప్ చేసి వచ్చారు. వాళ్ళు అటు సైడ్ ఉండిపోయారు, మేము ఇటు సైడ్ ఉండిపోయినాం చూడండి. ఇక్కడైతే కాలుస్తున్నారు చూడండి, ఫస్ట్ టైం అండి చూడడం, చాలా మంచిగా అనిపించింది. బంటికి కనిపిస్తలేదు కదా అందుకే వాళ్ళు నాన్న ఎత్తుకొని ఉన్నారు చూడండి. మొత్తం అయిపోయింది, జమ్మాకు తెచ్చుకుంటారు అది కాదా, చూసారా చూసారు కనిపించిందా మీకు? ఏం గతి ఏం గతి వచ్చారు కదా, సరే ఏం గతి చూసారు కదా, మస్తు అనిపించింది మాకు, మంచిగానే అనిపించింది మంచిగానే అనిపించింది జమ్మాకు. సరే సరే తీసుకో, ఇక నాకు ఇచ్చినాయి ఇచ్చినావు కదా తీసుకో, ఇంకే మళ్ళీ ఇస్తావా బావా, జమ్మా కట తీసుకో వెళ్ళిపోతున్నాం. ఇక ఏం కాదులే, చూడకపోతే చూడకపోయినా ఫోన్లో ఉంది అప్పుడు ఏమైనా కనిపించింది అవేట, మాకు సరం సరమే బట్టని చూడండి ఎట్లా ఎత్తున్నావు అది పదండి పదం పదం. ఆరింటికి పోర్రి, అక్కడ మమ్మీకి జ్వరం వస్తూ ఉంటే మనం ఎట్టేటి తిరుగుతాం, పోరి నడండి నేను వస్తా బాయ్. ఇంకా ఇంటికైతే వచ్చేసినాము, వచ్చే ముందు కవిత వాళ్ళని అయితే రమ్మని చెప్పినాం అనమాట. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళినాం కదా వాళ్ళ దగ్గరికి, ఇంకా వాళ్ళని కూడా ఇప్పుడు ఈ నైట్ టైంలో తినడానికి రమ్మని చెప్పినాం అనమాట. అసలు వాళ్ళు ఊర్లో చేసుకుంటారేమో అనుకున్నాము, ఊర్లో చేసుకుంటే అక్కడికి వెళ్ళడం పాసిబుల్ కాకపోయేది, కానీ ఇక వాళ్ళు ఇక్కడే సిటీలోనే చేసుకున్నారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళినాము, వాళ్ళని నైట్ తినడానికి రమ్మని చెప్పినాం అనమాట. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాము, ఇక్కడైతే ఇంకా డ్యాన్సులు చేస్తున్నాం చూడండి. ఇగో మా వాళ్ళు ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో ఇక డ్యాన్సులు చేస్తున్నారు, డీజే పెట్టుకొని చూడండి. పో పో తాతతో చేయిపోతున్నాడు పో, ఏం పాటనే ఏ పాట వేస్తురే వే. ఇంకా నానైతే బంటితోని అలాగే చెల్లెవాళ్ళతో చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇట్లానే అండి, మంచిగా హ్యాపీగా కలిసి మంచిగా జరుపుకుంటాం. ప్లస్ అలాగే డ్యాన్సులు ఈవినింగ్ అయిందంటే నైట్ అయిందంటే ఖచ్చితంగా డ్యాన్సులు ఉంటాయి అన్నమాట. మేము చేస్తూ ఉంటే అమ్మ కూడా వచ్చింది, ఆగమ్మ నీకు నడుము వస్తాను కానీ సంవత్సరానికి ఒకసారి కదా బిడ్డ చేస్తా అని చెప్పేసి చేస్తుందన్నమాట. ఇంకా అమ్మ మస్తు డ్యాన్స్ చేస్తుంది కానీ పాపం నడుము నొప్పితో చేయలేదు. ఇంకా మేము ఇక్కడ డ్యాన్సులు చేస్తూనే ఉన్నాము, అక్క వచ్చింది జమ్మాకి తీసుకొని. ఇంకా జమ్మాకి అయితే మా అందరికి ఇచ్చేస్తుంది, జమ్మాకంటే బంగారంతో సమానం కదా, మా ఇంటికి అందరూ వస్తారనమాట ఇవ్వడానికి. ఇంకా మేమంటే జమ్మి దగ్గరికి వెళ్ళాం కాబట్టి తెచ్చుకోము, కానీ ఇంకా అందరూ వెళ్ళి తీసుకొచ్చి మాకు ఇస్తూ ఉంటారు అనమాట. మేము డ్యాన్స్ చేస్తూ ఉంటే తమ్ముడు ఇక తమ్ముని రారా రారా అని పిలిస్తే లాస్ట్కి వచ్చిండు, చెల్లెతో చేస్తున్నాడు చూడండి. మేము ఇక్కడ చేస్తూనే ఉన్నాము, వెనుక నుంచి కవిత వాళ్ళు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు, ఫుల్ హ్యాపీగా అనిపించింది చూడండి. పడిరా చెల్లె వాళ్ళ వచ్చారు, చెల్లె వాళ్ళు వచ్చారు డ్యాన్సులు వేస్తారు చూడండి. ఇంకా ఇక్కడ అందరం కలిసి అయితే లేడీస్ మీద డ్యాన్స్ చేస్తున్నాం. కవిత వాళ్ళ అత్తయ్య కూడా చాలా జోబియల్గా చాలా ఫ్రెండ్లీగా మంచిగా ఉంటారు అనమాట, బాగా చూసుకుంటారు. ఇంకా అత్తయ్య కూడా మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి, అందరం కలిసి డ్యాన్సులు చేస్తున్నాం. ఇక హ్యాపీగా అనిపించింది అందరం కలిసేసరికి ఈవినింగ్ వరకు. ధిమి 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 ధిమి
అంతా డ్యాన్సులు చేసినాం, ఫుల్ అలసిపోయినాము. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక వర్క్ కదా లేడీస్కి, వాళ్ళకేముంది మంచి కూర్చొని తిని తాగుతూ ఉంటారు. ఇంకా మేమంతా అలసిపోయి ఉన్నాము, డ్యాన్సులు చేయాలనుకున్నాము. ఇంకా అప్పటికి వీళ్ళు కూడా చాలు మేము తిన్నాము, మాకు ఫుల్ టైట్ ఉంది అని అంటున్నారు. తినేసరికి ఈవినింగ్ ఏంది అని అంటే ఏం కాదు, కొంచెం ఇంకా ఒక కొంచెం సొలై ఉన్నాం, అలాగే గ్యారప్పలు వేస్తే తింటున్నారు ఇంకా అందరు కలిసి అయితే. ఇంకా సంవత్సరానికి ఒకసారి కదండి, ఎట్లనో ఒకట్లా వీలు చేసుకొని రావాలి పోవాలన్నట్టు. చెల్లె ఇక్కడికి వచ్చేసరికి అందరికీ హ్యాపీగా అనిపించింది. ఇంకా తినైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు చూడండి. నాడు పద మరి, బాయ్ రా కవి. ఏ కవి బాయ్, కైతా బాయ్, నాని మళ్ళీ ఎప్పుడో ఇక మళ్ళీ ఎప్పుడు వస్తాం మాకే తెలియదు. ఇక అవును పండిన పండిన కవిత వాళ్ళు చెల్లె వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి పదండి పదండి, తీసుకున్నారా తీసేసుకున్నారా, సరే సరే. ఏకైతే బాయ్ రా బాయ్, పిన్నికి బాయ్ చెప్పండి. నాన్న బాయ్ చెప్పండి. ఇక పాప ఎక్కు పా బాయ్ బాయ్ రాకైతా. ఇక పోతున్నారు చెల్లె వాళ్ళు అయితే. అమ్మా పద నాన్న, ఇంకా చెల్లె వాళ్ళు కూడా వచ్చారు వచ్చారు తినేసి వెళ్ళిపోతున్నారు. దసరా అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా, వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. అసలు అయితే ఇట్లా జరిగిపోయింది అనమాట. ఫస్ట్ ఇయర్లో అయితే మిస్ అయిపోయింది సరిత. ఇంకా కవిత కూడా రా అసలు కలవమనుకున్నాం, కానీ అనుకోకుండా వాళ్ళటు మేము ఇటు వచ్చినాం పోయినాము. ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, బాయ్ అని బాయ్ బాయ్ బాయ్. కుట్టి కనిపించలేదు ఎందుకు అనుకుంటున్నా, కుట్టికి జ్వరం వస్తుందండి, అందుకే మీకు వీడియోలో ఎక్కడ కనిపించట్లేదు. మళ్ళీ జ్వరం బాగా వస్తుంది కుట్టికి.